వందకు పైగా కార్స్ 6000కు పైగా బైక్స్ మల్టీ బ్రాండ్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ని తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ వీల్స్ మార్ ఇక్కడ కనీస రక్షిత మంచినీరు ఇవ్వాల్సిన దాంట్లో ప్రభుత్వంకి ఎంత బాధ్యత ఉందో ప్రతి ఒక్క ప్రజలకు కూడా ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ముందస్తుగా ఓపెన్ డెఫికేషన్ అనేది ఆపకపోతే మటుకు మీ ప్రాణాలని మీరు ప్రమాదంలో పెట్టుకోవడమే కాదు, మిగతా వారందరికి కూడా ఇదే మొత్తం కమ్యూనిటీని ప్రాణాలను కూడా తీసేసే పరిస్థితిలో ఉన్నారు. ఇది ఖచ్చితంగా కలెక్టర్ గారికి కానీ ఇక్కడ ఉన్నతాధికారులందరికీ కూడా నా విజ్ఞాపన అనుకోండి. నేను ఆదేశం అనే పదం వాడట్లేదు, నా అభ్యర్థన, నా విజ్ఞాపన. ఓపెన్ డెఫికేషన్ ఆపాలి, దీన్ని చైతన్యం చేయాలనేది ఇక్కడ ఉన్న మా ప్రజాప్రతినిధులందరికీ కూడా మా బాధ్యత తెలియజేద్దాం. అలాగే ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వామ్యులు కావాలని కోరుకుంటా ఉన్నాం. పంచాయతీ సర్పంచులు కూడా ఓపెన్ డెఫికేషన్ అనేది, బహిరంగ మల విసర్జన అనేది మీరు డిస్కరేజ్ చేయకపోతే, మీరు దాన్ని చర్యలు తీసుకోకపోతే అందరి ప్రాణాలని ఇలాగ దారుణమైన పరిస్థితుల్లో పెట్టేస్తారు. జలజీవన్ మిషన్ కింద కనీసం ఎంత చేస్తున్నా కానీ ఇవి ఆపకపోతే ఇవి నిరంతరంగా వస్తూనే ఉంటాయి. అందుకని దీన్ని ప్రత్యేకించి ప్రభుత్వం తరపు నుంచి ఇలాంటి సందర్భంలో ఏముంటుందంటే ఇది కూర్చోబెట్టి బ్లేమ్ చేయడానికో వీటికి కాదు, ఇది మా బాధ్యత, మేము చేస్తాం. కానీ మేము ఈ రోజున ప్రత్యేకించి ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వచ్చిందని చూస్తే, గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో కనీసం ఫిల్టర్ బెడ్స్ కూడా మార్చలేదు. 500 కోట్లు పెట్టి 700 కోట్లు పెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టారు, కానీ అదే డబ్బు అదే బడ్జెట్తో కనుక ఉండుంటే ఈ రోజున ఫిల్టర్ బెడ్స్ ప్రతి చోట రక్షిత మంచినీరు వచ్చిండే. ఇది ఒక ఇబ్బందికరమైన పరిస్థితిగా తయారైంది. వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన మేము సరిదిద్దుకోవడానికి టైం పట్టేస్తూ ఉన్నాం. కానీ మేము బాధ్యతగా ఉన్నాం. ఈ సమస్యకి ఉత్పన్నమైంది గత 5 సంవత్సరాల కాలంలో ఒకటి జరిగింది. ఒకటి డబ్బులు ఖర్చు పెట్టకపోవడం, 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బుల్ని వాళ్ళు ఏ విధంగా దుర్వినియోగం చేశారు అదొకటి బయటికి తీసుకురావాలి. అలాగే పంచాయతీ నిధుల్ని ఏ రోజున విడుదల చేయలేదు. ఏదైనా పంచాయతీ అధికారులు కానీ సచివాలయం అధికారులు కానీ ఏదైనా అడుగుదాము, ఏదన్నా గట్టిగా మాట్లాడదామంటే ఒకటి చెప్తా, నిధులు మాకు ఇవ్వలేదు, మమ్మల్ని ఏం చేయమంటారు అడుగుతా ఉన్నారు. ఎందుకు 5 సంవత్సరాల నుంచి మీరు అలా చేశారంటే, నేను మాకు నిధులు రాని కాడికి మేము ఏం చేయమంటే. గుడివాడలో కూడా అదే సమస్య. బేసిక్గా క్లీనింగ్ అనే ప్రాసెస్ ఒకటి కనీసం వచ్చిన తర్వాత ఈ మాత్రం ఇవన్నీ బయట పడుతున్నాయి అంటానికే మా చిత్తశుద్ధి, మేము వచ్చి దీన్ని సరిదిద్దాలనే ఆలోచనతో ఇవన్నీ బయటకు వస్తున్నాయి. మళ్ళీ ఒక 18వ తారీఖున మేము దాదాపు 600 కోట్లు రిలీజ్ చేస్తున్నాం. రేట్ మన దీనికి 580 కోట్లు. దీనికి జలజీవన్ మిషన్ కింద మనం గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ కూడా మన స్టేట్ గ్రాంట్ ఇవ్వలేదు, స్టేట్ ఇవ్వాల్సిన షేర్ ఇవ్వలేదు. దాన్ని కూడా ఇప్పుడు మేము 580 కోట్లు 18వ తారీఖు రిలీజ్ చేసాం. దానివల్ల ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి 680 కోట్ల నుంచి మనకి డబ్బు రాబోతుంది. సో ఇవన్నీ రక్షిత మంచినీటికి. కానీ ఎంత సేఫ్ పైప్ వేసినా కానీ ఉన్న సమస్య ఏంటంటే, నేను లాస్ట్ గత కొద్ది వారాలుగా రివ్యూ చేస్తూ ఉన్నాం, ప్రత్యేకించి జలజీవన్ మిషన్ సంబంధించి ఈ వాటర్ పైప్ లైన్, ఈ శానిటేషన్ మన డ్రైనేజ్ పైప్ రెండు పక్క పక్కనే ఉంటుంది. ఇలాంటి కలర్ అవుట్ బ్రేక్, ఇలాంటి మలే ఇట్లాంటి అవుట్ బ్రేక్ వస్తున్నాయంటే రెండు పక్క పక్కనే అనేది, ఇది గుంటూరులో కానీ మీరు ఏ మూల చూసినా ప్రతిసారి ఇదే ఉంది. దీనికి జలజీవన్ మిషన్ ముఖ్య ఉద్దేశం కూడా కనీసం ఒక అడుగు దూరంలో ఉండాలని. ఒకవేళ పక్క పక్కన పెడితే ఏం జరుగుతుంది, కొంతమంది ప్రైవేట్ ఓనర్స్ ఈ ప్రెషర్ పైప్స్ పంపులు పెట్టి లాగేయటం వల్ల ఆ ఒత్తిడికి పక్కన ఉన్న పైపులో చిన్న మాత్రం ఏ మాత్రం లీక్ ఉన్నా కానీ అది కూడా లాగేసి ఈ ఫీకల్ కంటామినేషన్ తీసేసుకుంటా ఉన్నాం. సో ఇవన్నీ ఆపాలి అనే దీని మీద మా ప్రభుత్వం ఈ ఉన్న ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ని ఓపెన్ ఫ్రీ డెఫికేషన్ చేయాలి. అలాగే రక్షిత మంచినీరు ప్రతి ప్రాథమిక హక్కు, దాన్ని పూర్తిగా దాన్ని అందించాలన్న దృఢ నిశ్చయంతో మేము అందరం ఉన్నాం. ఇక్కడ ఉన్న ఉన్నతాధికారులకు అందరూ కూడా సమాజం కోసం ఏదో చేద్దామని తపన ఉన్నాడు అందరూ. మీ అందరిని దృష్టిలో పెట్టుకొని చేస్తాం. అలాగే విజయనగరానికి సంబంధించి, అలాగే ఉమ్మడి విజయనగరం పెదిపింకి పార్వతీపురం కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారి దృష్టి కూడా పెదిపెంకి గ్రామం సమస్య, నేను 2016-17 తిరుగుతున్నప్పుడు అప్పుడు నా దృష్టికి వచ్చిన సమస్యను చెప్తాను. ఫైల్ ఏరియా ప్రత్యేకంగా పెరిగిపోయింది అక్కడ.
ఇప్పుడు సంఖ్య తగ్గినప్పటికీ కూడా అక్కడ కూడా బేసిక్ శానిటేషన్ సమస్య అక్కడ కూడా. అంటే ఎక్కడో చోట శానిటేషన్ కాలువలు వదిలితే ఎక్కడో చోట ఆగాలి, అది కొన్ని చోట్ల బ్లాక్ అయిపోవడం, అక్కడ ప్రత్యేకించి అది ఫెర్టైల్ బ్రీడింగ్ గ్రౌండ్ అయిపోయింది దోమలకి, అది మస్కిటో బ్రీడింగ్ గ్రౌండ్ అయిపోయింది, దానివల్ల ప్రత్యేకమైన జాతి ఫైలేరియా జాతి దోమలు రావడం, ఇట్లాంటి ఉత్తరాంధ్రకి సంబంధించిన ప్రత్యేకించి చాలా సమస్యలు ఇలాంటివి ఉన్నాయి. ఒకే మేము ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్న ఒకటి, వీల్ మేక్ ఇట్ ఓపెన్ ఫ్యూడిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రావాలి, ఇది స్వచ్ఛ భారత్కి దాని సంకల్పాన్ని నెరవేర్చాలనేది మా దృఢ నిశ్చయం. అలాగే దీనికి కావాల్సిన నిధులను కూడా ఇంకా కలెక్టర్ గారితో కూడా చెప్తా ఉన్నాను. ప్రత్యేకించి ఇక్కడ వాగులు కానీ వంకలు కానీ మనకి వాగులు కానీ గడ్డలు కానీ ఏదైతే వాటర్ సోర్స్ పాయింట్స్ ఏమున్నాయని అవన్నీ పరిశుభ్రంగా ఉండాలి, ముందు వాటిని చుట్టూ బండ్స్ కట్టాలి. అది కలెక్టర్ గారు ఇద్దరు కూడా మేము మాట్లాడుకుంటాం, మా దృష్టికి తీసుకొచ్చారు. బండ్స్ కట్టాలి ఇంటికి, వాకింగ్ ట్రాక్స్ లాగా చేసి అట్లీస్ట్ పొల్యూ ఫర్దర్ పొల్యూషన్ లేకుండా ఉండాలి. అలాగే మస్కిటోస్ రాకుండా దానికి ప్రత్యేకమైన చేపలు వదలాలని కూడా చెప్తా ఉన్నాను. ఇవన్నీ ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా. ఇవన్నీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.